ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పినట్టుగా విధుల్లో చేరేందుకు తాము సిద్దంగా ఉన్నామంటున్నారు కార్మికులు. ఈ ఆందోళనపై మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీ కార్మికుల సమ్మెత కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద చూడొచ్చు కార్మికులు అయితే సమ్మె అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో కార్మికులు ఆర్టీసీ కార్మికులు అయితే ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు విధుల్లో చేరుతున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. విధుల్లో చేరుతున్నారా, మీ యూనియన్ నాయకులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ఏమంటారు దీని మీద? జేఏసీ నిర్ణయం మేరకు ప్రభుత్వం దగ్గర మేము ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నిన్న మరి సీఎం గారు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిండ్రు, వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంకోటి కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి అయితే ఆర్టీసీ గురించి కూడా వారు నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు మరి ఆర్టీసీని కొనసాగించలేము, ఈ ఉన్న పద్ధతి కొనసాగించి చెప్పడం జరిగింది. అర్జెంటుగా ఈరోజు మనం ఆర్టీసీ నడపాలంటే నెలకు 640 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టి ఏంటంటే వారికి పూర్తిగా మరి సంస్థని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈరోజు అయితే ఈ కోర్టు తుది తీర్పు తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి మరి మాకు తెలిసిన సమాచారం కావున, ఏదేమైనా ప్రభుత్వం ముందు మా జేఏసీగా మరి మేము అయితే ప్రతిపాదన పెట్టినామో ఆ ప్రతిపాదనకు అనుగుణంగా అయితే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఏ పద్ధతిలో వాళ్ళకి ఇంకా చెప్తే దాన్ని మళ్ళీ కూర్చొని మేము జేసీ కూర్చొని మరి మేము విధులకు రావడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. కానీ మరి వారైతే తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరొకసారి జేసీగా కూర్చొని మరి దాని ప్రకారంగా మేము విధులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, కోర్టు తీర్పు తర్వాత సీఎం కేసీఆర్ స్పందిస్తా అంటున్నారు, ఒకవేళ సీఎం కేసీఆర్ స్పందించే తీరు మీకు వ్యతిరేకంగా ఉంటే మీరు ఏం చేస్తారు, సమ్మె కొనసాగిస్తారా, ఏ రకంగా ఉండబోతున్నారు మీకు సంబంధించి సమ్మె? ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే నిన్నటి దాకా కూడా మరి మా జేఏసీ నాయకులు మరి ఇక్కడ జనాలు ఆగమవుతున్నారు, మరి బస్సులు కూడా ఆగమవుతున్నాయి, మరి మన సమస్త మనం కాపాడుకోవాలని మరి ఒకటి ఫస్ట్ విలీనం అనేది పక్కకు తప్పుకున్నాం. ఎందుకంటే తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం, మరి తర్వాత కూడా జేఏసీ నాయకులు కూకొని మరి మేధావులు కూడా కూకొని అందరు చర్చించి మరి విధుల్లోకి పోదామని మళ్ళీ ఇంకొక మెట్టు దిగి కూడా మరి అది కోర్టుకైతే ఏదైతే సమర్పించారో మరి ఆ కోర్టే చూసుకుంటుంది కాబట్టి మనం మన సమస్యను కాపాడుకోవాలని ఏ చర్తలు లేకుండా పోవాలని మా జేఏసీ నాయకులు చెప్పడం జరిగింది. మరి దానికి కొంతమంది డిపోల దగ్గరికి పోయి కూడా మా డ్రైవర్ సోదరులు మేము వస్తామంటే ఎవరు తీసుకునే పరిస్థితి లేదాడా కాబట్టి ఎందుకంటే వాడ మరి చర్తులతోటి రాసియాలంటే రాసియం చర్తులు కాబట్టి మేము ఇవాళ ఏంటంటే ఈరోజు సమీక్షా సమావేశం రాత్రి కూడా జరిగింది. మరి ఎలాంటి ఇప్పుడైతే ఒప్పుకున్నాడు కేసీఆర్ నిజమైతే ఒప్పుకున్నాడు, ఏంటంటే ఒప్పుకున్నాడు నిజం అంటే ఇప్పటిదాకా కూడా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఆర్టీసీకి అని చెప్పిండు. మరి రాత్రి ఏం చెప్పిండే 5000 కోట్లు మరి అప్పులో ఉన్నది, తక్షణమే 2000 కోట్లు ఇవ్వవలసి ఉన్నది, మరి 240 కోట్లు జీతభత్యాలకు ఇవ్వవలసి ఉన్నది. మరి కాబట్టి ఇప్పుడు 2600 బస్సులు కూడా ఒప్పుకున్నాడు, 2600 బస్సులు మరి కొత్తవి కొనాలవలసి ఉంది, మరి ఈటీసీ ఆర్టీసీ నడిపేటట్టు లేదు, మరి ఇప్పుడు ఛార్జీలు పెంచవలసి వస్తుంది, మరి ఛార్జీలు పెంచాలంటే బస్సులలో జనాలు ఎక్కే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. కాకపోతే మరి ఇన్ని రోజులకు ఒప్పుకున్నందుకు మేము కేసీఆర్కు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మొన్నటిదాకా మా జేఏసీ నాయకులని తప్పుదోవ పట్టించి మరి వాళ్ళు చేసింది ఏంటంటే మీరు కావాలని కార్మికులని సమ్మెలకు దింపిరని జేఏసీ నాయకులు లీడర్లు ఉండొద్దు ఏది ఉండొద్దు అనేది మరి ఈరోజు ఆ నిజమైన వార్త ఆయనే చెప్పింది కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్కు ధన్యవాదాలు. మరి ఈరోజు సమీక్ష సమావేశం చేసి మా జేఏసీ నాయకులను పిలిచి మరి ఈ చర్చల ద్వారా జరిపించి విధుల్లోకి పంపాలని కోరుకోవడం జరుగుతుంది. చెప్పండమ్మా, మీరు సమ్మె విరమించి విధులు చేయేందుకు సిద్ధమైనట్టుగా చెప్తా ఉన్నట్టు పరిస్థితి, ఇప్పుడు ఇప్పటివరకు డిపో మేనేజర్కి ఎవరైనా వెళ్ళారా, వాళ్ళు ఏమంటున్నారు, డిపో మేనేజర్లు ఏమంటున్నారు, మీరు ఏం చెప్పగలరు ప్రభుత్వానికి? ఇక్కడ మాత్రం ఎవరు వెళ్ళలేదండి, ఎట్లాగూ కేసీఆర్ ఏం మాటలు చర్చలు ఏ చేయట్లేదు కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమే దిగినాము కిందికి, ఇప్పుడు విధుల్లోకి రమ్మంటే వచ్చేస్తాం. మీరు చెప్పండమ్మా, ఎలా ఉంది వాళ్ళ 49 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా విధుల్లో చేరతామని చెప్పి కూడా మీ నాయకులు చెప్పడం జరిగింది, ఏం చేయబోతున్నారు? ఇంకా ఏం లేదండి, ఏవి చర్చలు ఏమంటారు అవన్నీ ఏమి పెట్టకుండా మామూలుగా చేరమంటే మాత్రం, ఇంత ముందు పరిస్థితులు కల్పించి చేరమంటే మాత్రం చేరడానికి సిద్ధంగా ఉన్నాము. షరతులు పెడితే మాత్రం చేరేది లేదు. జేఏసీ నిర్ణయం మీదనే మేము స్పందిస్తాం.
మొత్తంగా అయితే 49 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఎవరైతే చెప్పేదాన్ని బట్టి మేమైతే ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా ఇటు డ్యూటీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు అయితే నల్గొండలో చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ.